ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దయచేసి గమనించండి, మనుషులకు జంతువులకు చాలా తేడా ఉంది. అందులో ప్రధానమైన తేడా ఏంటో తెలుసా? మనుషులకు ఆత్మ ఉంది, జంతువులకు ఆత్మ లేదు. మనం ఆత్మస్వరూపి అయిన దేవుని ద్వారా సృష్టించబడ్డాం. మనల్ని దేవుడు సృష్టించాడు. ఆయన సృష్టించినప్పుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనలను ఆత్మీయులు అని పిలుస్తారు. మనం ఆత్మీయులము. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నది అనేది వాస్తవం. మనం ఆత్మీయులు అయినట్లయితే దేవుడు కలిగి ఉన్న లక్షణాలు మనం మన జీవితంలో కనపరచాలి అని దేవుడు కోరుతున్నాడు. కొన్నిసార్లు కొన్నిసార్లు ప్రవర్తించే ప్రవర్తనను చూసినప్పుడు నా భార్య అంటుంది, అన్నీ మీ నాన్న బుద్ధులే అని చెప్పి, అన్నీ మీ నాన్న బుద్ధులే అని చెప్పి అంటూ ఉంటారు. అలా అన్నప్పుడు నేను సహజంగా సంతోషిస్తాను, నవ్వుతాను. బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డను చూసినటువంటి వాళ్ళు అంటూ ఉంటారు, కళ్ళు మమ్మీ కళ్ళు వచ్చినాయి అంటారు. ఆ మమ్మీ ఎంత మురిసిపోతుందో, ముక్కు మీ నాన్నది వచ్చిందిరా అని అంటే ఆ తండ్రి పక్కన నిలబడి ఎంత మురిసిపోతాడో. ఫేస్ అంతా కూడా మమ్మీదే, లేక ఫేస్ అంతా కూడా డాడీదే అని అన్నప్పుడు, కలర్ మమ్మీది వచ్చిందిరా అన్నప్పుడు ఎంత సంతోషిస్తారో. అనగా తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వారు కన్న బిడ్డలలో వారి రూపురేఖలు కనిపించినప్పుడు వాళ్ళు బహుగా సంతోషిస్తారు. అలాగే వారి లక్షణాలు కనిపించినప్పుడు బహుగా సంతోషిస్తారు. కొంతమంది బిడ్డలు ప్రయోజకులైనప్పుడు, ఉన్నత స్థితికి చేరినప్పుడు ఇలా అంటూ ఉంటారు, తండ్రికి మించిన కొడుకు అయ్యా నువ్వు, మీ డాడీ ఇలాగే ఉండేవాడు, మీ డాడీ ఇలాగే జీవించేవాడు, ఇలాగే కష్టపడేవాడు, ఇప్పుడు మీ డాడీ కంటే ఎక్కువ కష్టపడి పైకొచ్చావు అని చెప్పి ఎవరైనా అన్నప్పుడు ఏ తండ్రి అయినా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అయితే దయచేసి గమనించండి, ప్రతి మనిషికి ఒక తండ్రి ఉన్నాడు. ఎవరు అంటే మనిషిని సృష్టించిన దేవుడు. ఆ దేవుడు ఆశిస్తుంది ఏమిటో తెలుసా? ఆయన కలిగి ఉన్న లక్షణాలు, ఆయన ద్వారా సృష్టించబడిన మనుషులమైన మనలో చూడాలి ఆశపడుతున్నాడు. ఏమిటి ఆ లక్షణాలు? ఆత్మఫలము ఏమనగా, దేవుడు కలిగి ఉన్న లక్షణాలు ఏమనగా, మొదటిగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఈ 9 శ్రేష్టమైన లక్షణాలు దేవుడిలో ఉంటాయి. ఆ 9 లక్షణాలు ఆ దేవుణ్ణి కలిగి ఉన్న మనిషి ఈ భూమి మీద కనపరచాలి దేవుడు ఆశిస్తున్నాడు. పరిశుద్ధుడవైన తండ్రి, నీవు కలిగి ఉన్న అద్భుతమైన లక్షణము నమ్మకత్వము. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కారణము నువ్వు మాటిచ్చి నెరవేర్చేవాడివి, మాట తప్పేవాడివి కానే కాదు. నిన్ను కలిగిన మేము మాట తప్పేవారిగా ఉండడానికి వీల్లేదు. నిన్ను కలిగిన మేము మాకిచ్చిన పనిలో, మాకిచ్చిన బాధ్యతలలో నిర్లక్ష్య వైఖరి కనపరచడానికి వీల్లేదు. ఆ చుట్టూ ఉన్నవారు మమ్మల్ని చూసినప్పుడు చాలా నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, నమ్మదగినటువంటి స్త్రీ అనే అభిప్రాయము మా చుట్టూ ఉన్నవారు ప్రభు కలిగి ఉండే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.